బ్రహ్మ విద్యా స్వరూపానికి పతియైన బ్రహ్మం ఆయన. గొప్ప మంత్రం ఇది. ఇది కూడా ఆదిత్యాత్మకమైన రుద్ర మంత్రమే చెప్తారు. ఎందుకంటే ఆదిత్యుడు హిరణ్మయ స్వరూపుడు కదా. ఆ ప్రణఖాత్ సర్వయేవ సువర్ణ, ఇది ఉపనిషత్ వాక్యం. అంటే కాలి కొనగోరు మొదలుకొని కేశాల వరకు అంతా ఆయన బంగారు రంగేట. అందుకే హిరణ్యశ్మశ్రు హిరణ్యకేశ యేషోంతరాదిత్యే హిరణ్మయ పురుషో దృశ్యతే హిరణ్మయ హిరణ్యశ్మశ్రు హిరణ్యకేశ ఆ ప్రణఖాత్ సర్వయేవ సువర్ణ అని ఛాందోగ్యోపనిషత్తులోని మంత్రం. దీని అర్థం ఏంటంటే యహ ఏష, ఎక్కడ ఆదిత్యుడిని చెప్పినా ఏష వస్తుంది చెప్పుకున్నాం కదా. ఏష అంతరాదిత్యే, ఆదిత్యుని లోపల ఉన్నవాడు హిరణ్మయ పురుషుడు, బంగారు కాంతితో మెరిసిపోతున్న పురుషుడు. ఆయన హిరణ్యశ్మశ్రు, బంగారు గడ్డము బంగారు జుట్టు ఒకటేమిటయ్యా, ఉళ్ళంతా బంగారమే. బంగారు స్వామి అండి ఇక్కడ సరిగ్గా సరిపోయింది. బంగారం తండ్రి, బంగారు తండ్రి అంటాం కదా, బంగారు తండ్రి అంటే శివుడే. మన వేదపు సంస్కారాలే మనకి బంగారు తండ్రి, బంగారు స్వామి, బంగారం అని పిలుచుకునేట్టు వచ్చాయి. అసలు బంగారం పిలవాల్సింది ఆయన్ని, ఇదంతా మట్టి మశానమే, ఆయన ఒక్కడే బంగారం తెలుసుకోండి ఇక్కడ. అందుకే ఆ చేతులు మరీ బంగారం, ఎందుకంటే మనకు నచ్చినవి ఇచ్చే చేతులే కదా మనకు కావాలి, మిగిలివన్నీ ఎలా ఉన్నా. కనుక బంగారు చేతులు అంటే కొందరు ఏం వర్ణించారంటే అసలే సువర్ణమయుడు, సువర్ణాభరణములు ధరించి ప్రకాశిస్తున్నాడు కనుక బంగారు అలంకారాలు ధరించినటువంటి అందమైన సువర్ణ కాంతులు కలిగిన చేతులు కలవాడు, ఇది అర్థం చెప్పారు. కాదయ్యా, ఆయన చేతులు హిరణ్యపు చేతులే అని వేదం వరకు అర్థం చెప్తోంది, పరిశీలిద్దాం. ఇది అన్నమయ్య అందుకుని ఇందరికి అభయంబులిచ్చు చేయి కందువగు మంచి బంగారు చేయి అన్నాడు. ఎంత బాగుంది అది వైదిక సంస్కారం అండి ఇక్కడ. ఆ బంగారు చెయ్యి అయితే దానికి హిరణ్యం అని ఎందుకు చెప్పారు, గొప్ప మాట చెప్పాడు. హిరణ్య మాటకి ఇప్పుడు అర్థం తెలిస్తే హిరణ్య బాహువు హిరణ్య వర్ణం కూడా అర్థమైపోతుంది. బంగారం అనుకోవడంలో తప్పులేదు కానీ ఇంకా విశేష అర్థం ఉందన్నమాట. వేదానికి ఇంత లోతుంటుందండి. అందుకని ఎవడు పడితే వాడు పై పైన చూసేసి వేదాల్లో ఏముందండి ఏమీ లేదంటాడు ఒకడు, వేదాల్లోనే మా ప్రభు గురించి చెప్పాడంటాడు ఒకడు. వాడు సరిగ్గా చదవకుండా ఆ చెప్పే కాడికి అక్కడికి ఎందుకు వెళ్ళడం, వేదంలోనే ఉంటానని మనం అనలేం. వేదం అందరి గురించి చెప్తుంది, అనంతకాలం గురించి చెప్తుంది, అందరి గురించి చెప్తుంది, అలాగే నీ గురించి కూడా చెప్పుండొచ్చు. అంత మాత్రం చేసి దాన్ని వదిలి ఇంకో దగ్గరికి వెళ్తామా, ఈ మాట ఎందుకని లేకపోతున్నావు. మొన్న ఈ మధ్య ఒక ఆవిడ తయారైంది, ఆవిడకి రామాయణం విషవృక్షంలా కనబడుతుంది, భారతం విష కలశల్లా కనబడుతుంది. అలాంటి పాపాత్మురాలు ట్రాన్స్లేటెడ్ వేదం ఒకటి చదివేసి ఏది నవల చదివినట్టు టప్ప 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 తిరగేసేసి వేదాలను విమర్శించడం మొదలెడుతుంది. అరే వేదాన్ని అధ్యయనం చేసుకోవాలండి, ఎంత కష్టపడాలండి. అందుకే వేదాన్ని ట్రాన్స్లేట్ చేయడమే మొదటి దోషం అండి. నేను చెప్పండి ఇక్కడ ట్రాన్స్లేషన్ చేయాలంటే కొన్ని అర్హతలు ఉంటాయి. ఏమని ట్రాన్స్లేట్ చేస్తారు, వేదాన్ని అర్థం చేసుకోవాలంటే ఒక శబ్దానికి ఎన్ని అర్థాలు ఉంటాయో తెలియాలి. శిక్ష వ్యాకరణ ఛంద నిరుక్త జ్యోతిష కల్పం అనే శాస్త్రములు తెలిస్తేనే కానీ భాష్యం చెప్పలేము. సంస్కృతంలో భాష్యం రచించిన వాళ్ళు కూడా వాటిని ఆధారం చేసి చెప్పారు, ఒకదానికి ఎన్ని అంతరార్థాలు ఉంటాయో. అలాగని ఎన్నో అంతరార్థాలు ఉంటాయి కనుక నా తోచిన అర్థం నేను రాస్తానంటే పనికిరాదు. వేదానికి మూడు రకాల అర్థాలు ఉంటాయి, ఆదిభౌతిక ఆధ్యాత్మిక ఆదిదైవిక అర్థములు మూడు. అంటే వేదానికి త్రయి అని పేరు. ఈ మూడింటిని వేదం ఎలా చెప్తుందో అలా చెప్పాలి. ఎవరికి తోచినట్టు వాళ్ళు రాశారు ఇప్పటి వరకు, కనుక నేను నాకు తోచినట్టు రాసేస్తాను అన్నాడు ఒక ఆయన. ఆయన సమాధానం చెప్పలేకపోతున్నారు పండితులు, అది బాధాకరమైన అంశం. పైగా అసలు వేదం చదివి అలాగ అర్థం చేసుకోలేం కనుక విమర్శించే చదివేసి మాత్రం పట్టుకుంటూ ఉంటాయి. ఇక్కడ ఎంత ఘోరం జరుగుతున్నాడు మీకు తెలియ మీకు తెలుసు. యేషధర్మ సనాతన, యేష అంటే మా ప్రభు గురించే చెప్పారండి, యేసు ధర్మమే సనాతనం అన్నాడు వాడు. ఎంత బాధ మొన్నకాయన అంటున్నాడు, చాలా బాధాకరమైనటువంటి అంశం ఏమిటంటే వరవరద అంటే వరదన్నారు కదండి, అంటే వరములు వరదల్లా ఇస్తాడనా అని. బాబు తెలుగు వరద బాబు వేరు, సంస్కృతం వరద వేరు అని చెప్పడానికి ఎంత బాధపడాల్సి వచ్చిందో. వరద అన్నప్పుడు సంస్కృతంలో వరములు ఇచ్చువాడు అని అర్థం, తెలుగులో ఫ్లడ్స్ అని అర్థం. ఈ అర్థం తీసుకెళ్ళి అక్కడ చెప్తాడండి. ఇలా అడ్డదిడ్డంగా చెప్పేస్తూ సామాన్యులు వంచిస్తూ ఉంటే భాష తెలియని మనం ఎలా తయారయ్యామో. మనకు ఇంగ్లీష్ తెలిసి అన్నీ తెలుసు. ఇంగ్లీష్ చదువుకు కుర్రవాడు ఈ మధ్య అన్నాడు వరవరద అంటే వరదలండి అన్నాడు రే బాబు అనుకున్నా. అంతేకాదు మన జపం అంతా చేసేక గృహాణాస్మత్ కృతం జపం అనాలి. ఒక గుళ్ళో కూర్చుని జపం చేసుకుని గుహ్యాతి గుహ్య గొప్పతత్వం గృహాణాస్మత్ కృతం జపం అంటే గుళ్ళో చేసినా గృహాణ అనాలండి అన్నాడు ఒక ఆయన. మూర్ఖత్వం ఎంత ఉందో చూడండి. గృహాణ అంటే స్వీకరించు అని అర్థం. కానీ మరి తెలుగులో గృహం అంటే ఇల్లు అని విన్నాడు కనుక గృహాణ అంటే ఇంట్లో అని అర్థం చేసుకున్నాడు. అది వాడి దోషం. కానీ గృహాణలో గృహం అంటే ఇల్లు అని అర్థం చెప్పడం ఎంత దోషమో. వేదముల్లో మంత్రాలకు తీసుకుని వాళ్ళకు అనుకూలంగా మార్చేసుకుని ఈ దేశంలో వేదాన్ని నమ్ముతారు కనుక ఇక్కడికి వచ్చి మా దేవుడి గురించి మీ వేదాల్లో చెప్పారు కనుక మీరు మారిపోయినా పర్వాలేదు అంటున్నారు. ఈ మాట నువ్వంటున్నావు,
కానీ ఇతర దేశాలు నీ మతం ఉన్న దేశాల్లో ఏవి పెద్దవి ఉన్నాయి వాళ్ళని ప్రకటించమను. మన మతం వేదాల్లోంచి వచ్చింది కనుక వేదమే గొప్పదని అనగలరా? మనల్ని వంచడానికి మాట్లాడుతున్నారు ఇక్కడ. పైగా వాళ్ళ గ్రంథాలు చాలా గొప్పవి, వాళ్ళ దైవాలు వాళ్ళ ప్రవక్తలు చాలా గొప్పవారు. చెప్పుకోవడానికి వాళ్ళ గ్రంథం ఉంది కదా, అందులో ఉన్నవి చెప్పుకోమనండి. మన గ్రంథం పేరు చెప్తే గానీ బతకలేమనే స్థితి ఉన్నప్పుడు ఇక్కడ ఎందుకు తిరగడం? ఇది తెలుసుకోండి. ఇప్పుడు ఈ మాటలు ఎందుకంటే చెప్పాల్సి వస్తుందంటే, వేద మర్యాదలు అతిక్రమించి వేదం గురించి ఎవడు పడితే వాడు మాట్లాడి డిబేటులు చేయరాదు, ఇది తెలుసుకోవాలి. అందుకే వేదానికి మర్యాదలు పెట్టారు. మన విశృంఖలంగా వేదానికి మర్యాదలు అతిక్రమించడం వల్ల ఇప్పుడు నానా విపరీతాలు చూడాల్సి వస్తుంది, మరొకటి కాదు. కానీ హిరణ్య శబ్దాన్ని ఎలా చూడాలి? నువ్వు అనుకునే బంగారం అనే మాట కాదు. కేవలం ఇంతవరకు బంగారం అని చెప్పాం కానీ ఉత్సాహం బాగా పెరిగిపోయి ఉంటుంది ఈ పాటికి. ఇప్పుడు అసలు అర్థం చెప్తున్నాం వినండి. హిరణ్యం అని అంటే చెప్తుంది, వేదమే చెప్తుంది, నిరుక్తం. వేదానికి అర్థం, పదానికి అర్థం, నిరుక్తం తీసుకోవాలి. నిరుక్తం ఏ పదానికి ఎన్ని అర్థాలు ఉంటాయి, ఏ పదం ఎలా పుట్టింది, ఏ అక్షరం తాలూకు ఉత్పత్తి ఎలా జరిగింది, దాన్ని ఏ సందర్భంలో ఎలా అవగాహన చేసుకోవాలి చెప్పేసింది శాస్త్రం. మనకెందుకు లేని పని గొడవ? జ్యోతిష్ శాస్త్రపరంగా కల్పశాస్త్రపరంగా వేదానికి అర్థం చెప్పుకోవాలి. నిరుక్తం పరంగా చెప్పాలి. నిరుక్తం ప్రకారంగా హిరణ్యం అంటే హితం, రమ్యం, హిరమ్యం. పరోక్ష ప్రియ వివాహ దేవాహ అన్నట్లుగా హిరమ్యమే వైదిక భాష ప్రకారంగా హిరణ్యం అయింది అన్నాడు ఇక్కడ. ఇప్పుడు అర్థం హిరమ్యం, హిరణ్యం. హిరమ్యం అంటే హితం, రమ్యం, హిరమ్యం. హితము, రమ్యము, ఇప్పుడు రెండింటి గురించి ఆలోచిద్దాం. హితమైనది, రమ్యమైనది అని రెండు వస్తువులు ఉంటాయట ప్రపంచంలో. ఒక షుగర్ పేషెంట్కి బాదుషా రమ్యమే, చూస్తూ ఉంటే నిలవలేడు, అది రమ్యం. కానీ అది హితం కాదు. అది కదా, వాడి కాకరకాయ రసం హితం కానీ రమ్యం కాదు. ఇలాగ వాడికే కాదు, సృష్టిలో అందరికీ కూడా. నిగ్రహంగా బ్రతకవయ్యా, సెల్ ఫోన్ల పట్ల ఆడుకుంటే చదువు పాడైపోతుందని పిల్లలకి చెప్తే అది వాడికి హితమే కానీ రమ్యంగా వినిపించదు, అవునా లేదా? ఇలాగ అన్ని మీరు ఆలోచించుకో, సృష్టిలో హితమా రమ్యమా ఆలోచించుకోవచ్చు. కనుక హితంగా ఉన్నది రమ్యంగా ఉండదు, రమ్యంగా ఉన్నది హితంగా ఉండదు. హితము రమ్యము రెండు ఉంటే చాలా బాగుంటుందండి. కొందరు కాకరకాయ కూర అంటే చాలా ఇష్టం, అదే రోజు తినమని డాక్టర్ గారు చెప్పారు, ఇంకా వాడు ఆనందం పట్టలేం, అవునా లేదండి? ఇక్కడ వాడికి ఏది ఇష్టమో అదే వైద్యుడు పథ్యంగా చెప్తే అది వాడు అదృష్టం. అందుకే కొందరికి హితం రమ్యమవుతుంది, కొందరు రమ్యం హితమవుతుంది, అది వాళ్ళ అదృష్టం మీద. కానీ మన స్వామి ఆశ్రయిస్తే ఆయన మీకు ఇచ్చేవి ఎలాంటివి ఇస్తారంటే హితమైనవి, రమ్యమైనవి, అంటే మీ హితానికి దెబ్బ తగలినవి, మీకు రమ్యంగా అనిపించేవి ఏవో అది ఇస్తాడు. హితమైన వాటిని, రమ్యమైన వాటిని ఇచ్చేవాడే హిరణ్య బాహువు. ఆయన తన చేతులతో ఏమిస్తున్నాడు? హితమైనవి, రమ్యమైనవి ఇస్తున్నాడు. ఇది అర్థం వచ్చింది. కానీ బంగారు చేయే కాదు, హితమైనవి, రమ్యమైనవి ఇస్తున్నాడు. ఇవ్వడం అంటే ఎక్కడి నుంచో తెచ్చివ్వట్లేదు, ఆయన రూపమే హిరమ్యం, హిరణ్య రూపుడు. హితమైన రమ్యమైన రూపం పరమాత్మయే. పరమాత్మ కంటే హితమైనది, పరమాత్మ కంటే రమ్యమైనది మరొకటి లేదు, తెలుసుకోండి. ఇక్కడ అది ఇంకా తెలియట్లేదు గనకే ఆయన ఒక గంట సేపు అలా పూజించేసి మిగిలిన 23 గంటలు ప్రపంచం పట్టుకు వేలాడుతున్నాం. ఆయనే హితము రమ్యము అంటే దేనికోసం వేలాడతామండి? అందుకే హిరణ్య బాహువే కాదు, హిరణ్య వర్ణుడు. ఆయన నుంచి వచ్చే వెలుగు కూడా, ఆయన నుంచి నీ వైపు ప్రసరించే వెలుగు కృప కూడా హితము రమ్యమే. అంతేకాదు ఆయన రూపం కూడా హితము రమ్యమే. ఒకటేమిటయ్యా, హితమైన వాటికి రమ్యమైన వాటికి పతి ఆయన. ఇదే హిరణ్య భాగవే. హిరణ్యవర్ణాయ, హిరణ్య రూపాయ, హిరణ్య పతయే అంటే ఇంత అర్థం. ఎంత ఇంత తెలిసాక ఎంత ఆనందం కలుగుతుందండి. అందుకే వేదం భక్తి ఎంత చిప్పిల్లేలా చేస్తుంది ఇక్కడ. అంతేగా ఇది భావం, అంత భావము నమో హిరణ్య భాగవే అనే మాటలో చూపించాడు. సేనాన్యే తర్వాత మాటది, సేనానికి నమస్కారము. సేన అంటే ఏమిటి? తర్వాత సేనాని అంటే తెలుస్తుంది. సేనాని అంటే సేనలను నడిపేవాడు సేనాని. ఇక్కడ సేనాన్ని అంటే సుబ్రహ్మణ్య స్వామిని మనం భావన చేసుకోవచ్చు. శివునికి సుబ్రహ్మణ్యకి భేదమే లేదు కదా. పరమాత్మ యొక్క బాలరూపమే సుబ్రహ్మణ్యుడు, ఆయన స్వరూపమే కదా శివసుబ్రహ్మణ్యుడు. కానీ సేనాన్యే సుబ్రహ్మణ్యకి నమస్కారం అనుకుంటే తప్పేం లేదనుకోండి. కానీ సేన అంటే అర్థమేమిటి? సా ఇన సేన. ఇన అంటే చాలామందికి తెలుసు, సూర్య భగవానుడికి ఇనుడు అని పేరు. సేన అంటే ఇనుడిని వదలకుండా ఉంటూ ఆయన చెప్పినట్టు నడిచేవి అంటే కిరణాలు, అవి సేనలు. ఆ సేనలకి ఆయనే నాయకుడు. ఇప్పుడు ఇన శబ్దానికి అర్థమేంటో చూద్దాం. ఇన అంటే సూర్యుడు అని మీరు అన్నారు, కానీ ఇన శబ్దానికి అర్థమేంటి? ఇన అంటే ప్రభువు, ఇది అర్థం. సేనా అనే మాటకు అర్థం ప్రభువు కలవారు. సేనలు అంటే, సేన అంటే ప్రభువు కలది.
అనేక మంది సైనికులు పరిగెత్తుకొస్తున్నారు అనుకోండి, దీని అర్థం ఆ సైనికుల్ని పంపించి నడిపించే నాయకుడు ఉన్నాడు అని అర్థం కదా. కానీ సైనికులు ఎవరిని కట్టుకుని ఎవరిని ఆధారం చేసుకున్నారు? ప్రభువుని ఆధారం చేసుకున్నారు. కానీ సేన ఎప్పుడూ కూడా తమకు ఒక నాయకుడు ఉన్నాడని చెప్తూనే ఉంటుంది. అందుకు సేన అంటే నాయకుడు కలవి అది అర్థం. అలాంటి నాయకుడు కలవి అనేటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని తాను ముందు నడిపిస్తున్నాడు ఇక్కడ. అంటే ఆ ఇనుడే సేనలను నడుపుతూ సేన అని అయ్యాడు ఇక్కడ. అది సేనాన్యే అన్నప్పుడు అటువంటి స్వామి దిక్కులంతటా వ్యాపించినటువంటి కిరణములు, పైగా హిరణ్య భాగవే అంటే సూర్యరూపుడైన శివునే చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన కిరణాలు ఎలా ఉంటాయండి? కిరణాలకే చేతులని పేర్లు, బాహువులని పేర్లు. సహస్ర కిరణుడు, సహస్ర కరుడు కదా ఆయన. కరం అంటే చెయ్యి, అవే బాహువులు. సూర్యకిరణాలన్నీ బంగారు రంగులోనే ఉంటాయి కదా. ఆయన నుంచి వచ్చే కిరణాలు ఎన్నో, అన్ని కిరణములు కూడా హిరణ్య బాహువులే. శ్రీ కార్తీక కైలాస దీపోత్సవం పవిత్ర కార్తీక మాసంలో హిందూ ధర్మం ఆధ్యాత్మిక ఛానల్ నిర్వహణలో శ్రీ చాముండేశ్వరి గురుదత్త పీఠం ఆధ్వర్యంలో బ్రహ్మశ్రీ కొడగండ్ల శ్రీరామ్ శరణ్ శర్మ గురూజీ బ్రహ్మత్వంలో ఈ నెల 12వ తేదీ శనివారం నుంచి వికారాబాద్ జిల్లా పరిగి మినీ స్టేడియంలో శ్రీ కార్తీక కైలాస దీపోత్సవం నిత్యం ప్రదోష వేళ అభిషేకాలు, విశేష అర్చనలు, ఆరాధనలు, నిత్య కళ్యాణ మహోత్సవాలు, మహాదేవునికి కోటి దీపాలతో నిత్య నివేదన. రండి పాల్గొనండి, కార్తీక దీప కాంతులలో ఆదిదేవుని వైభవం చూసి తరించండి. ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి ప్రత్యక్ష ప్రసారం మన హిందూ ధర్మం ఛానల్లో. ఆ కిరణాలనే సైనికుల్లో పంపిస్తున్నాడు మన మీదకి రక్షణ కోసం. అవన్నీ లోకం మీదకి వస్తున్న శక్తులు, ప్రతి కిరణం ఒక శక్తే. ఆ కిరణములే సేనలు, ఆ కిరణాలను నడుపుతున్నవాడు సేనాని అంటే సూర్యరూపుడైనటువంటి శివుడు సేనాన్నే. దిశాంచపతయే నమః, ఆయన దిక్కులకు ప్రభు. ఎవరు? శివుడు సూర్యుడు ఇద్దరికి అభేదమే చూస్తున్నాడు. సూర్యుడు దిక్కులకు ప్రభు అవునా కాదా ఇది మనం చెప్పాలండి. దిక్కులకు ప్రభు ఆయనే. ఉదాహరణకి దిక్కులెన్ని? 8, 4 ఏదో అనుకోండి పర్వాలే. కానీ ఒక్క దిక్కు డిసైడ్ అయితే మిగిలిన దిక్కులు డిసైడ్ అయిపోతాయట. ఏంటి ఆ దిక్కు? తూర్పు. తూర్పు ఒక్కటి నిర్ణయం అయితే మిగిలిన అన్ని దిక్కులు నువ్వు చెప్పగలవు. ఆ తూర్పు ఎవరి వల్ల నిర్ణయం అవుతుంది చెప్పమన్నాడు ఇక్కడ. ఆయన ఉదయిస్తేనే కదా తూర్పు అని తెలుస్తుంది నీకు. కనుక ఆయన ఏది ఉదయిస్తాడో అది తూర్పు అయితే మిగిలిన దిక్కులు నిర్ణయం అయిపోయాయి. అందుకే సూర్యభగవాన్ లేకపోతే దిక్కు తోచదు. ఇంకా చెప్పాలంటే దిక్కుమాలని వాళ్ళం అవుతాం, దిక్కు లేని వాళ్ళం అవుతాం. కానీ దిక్కులకు దిక్కు ఎవడయ్యా? సూర్యభగవానుడు. ఆయనే దిక్కులను నిర్ణయిస్తున్నాడు. పైగా అన్ని దిక్కుల్లో పరచుకుంటున్నాడు. దిక్షుశ్రిత, దిక్కులంతా పరచుకుంటున్నాడు. అప్పుడు సర్వ దిక్కులకి ఆయనే పాలకుడు. అంటే సౌరశక్తి ఒక్కొక్క దిక్కులో ఒక్కొక్క రకంగా పనిచేస్తుంది. కనుక ఒక్కొక్క దిక్కులో పనిచేసే సూర్యశక్తికి ఒక్కొక్క పేరు చెప్పారు. ఇంద్రుడు, అగ్ని, వరుణుడు, యముడు, నిరుతి, వరుణుడు, వాయువు ఇత్యాది పేర్లన్నీ చెప్పడం దేనికి? కుబేరుడు. వీడు దిక్పాలకులు మనకు తెలిసి. ఈ దిక్పాలకులు అంటే దిగ్వ్యవస్థ ఎవరి వల్ల ఏర్పడింది? పరమేశ్వరుడు. అంటే సూర్యుడు అనే గ్రహం కాదు, సూర్యుని యందున్న పరమేశ్వరుడు. దిశాంచపతయే నమః. ఎందుకంటే లోకపాలకులు ఎవరయ్యా అంటే ఇంద్రాదిక్పాలకులు లోకపాలకులు, లోకపాలకులు కూడా పాలకుడైన పరమేశ్వరుడే దిశాంచపతయే నమః. ఈ మంత్రమంతా ఆదిత్య రూపుడైన రుద్రుని అదేవిధంగా పరమేశ్వర స్వరూపాన్ని చెప్తున్నది ఇక్కడ. కానీ హిరణ్యబాహవే సేనాన్యే దిశాంచపతయే నమః అనే మాట వింటే ఎంత ఆనందం కలిగిందండి. ఒక్కసారి రేపు సూర్యుని చూడగానే శివుడు కనబడాలి. శివుణ్ణి తలంచుకోగానే మాకు దిక్కులు నువ్వయ్యా, ఏ దిక్కుకెళ్ళినా నువ్వే ప్రభువు అని ఎవడైతే అనుకుంటాడో వాడు ఏ దిక్కుకెళ్ళినా భగవంతుడు కాపాడతాడు, అందులో సందేహం లేదు. అందుకే రుద్రం చదివేవాడికి శివరక్ష ఎందుకుందంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఒక దిక్కుకే వెళ్తావు కదా. అన్ని దిక్కులకి ఆయనే ప్రభువినప్పుడు ఏ దిక్కుకి వెళ్ళినా ఆయన అనుగ్రహం నీకు లభిస్తుంది. ఇలాంటి భావంతో అందుకే ఇవెందుకు మహామంత్రములు అయ్యాయంటే భావం అంత గొప్పది. కనుక ఎవడైతే శివారాధకుడో ఆ శివుడు అన్ని దిక్కుల వాడిని రక్షిస్తూ ఉంటాడు. ఇది తెలుసుకోవాల్సింది. కనుక రక్షకుడు ప్రభువు అన్ని దిక్కులో ఉండేవాడు ఎవడో తెలిసింది కదా. అనాది అయిన రుద్రుడే సర్వ దిక్కులు ఎందు మనం రక్షించేవాడు అని నమస్కారం చేసుకుని బ్రహ్మాదయో యత్కృత లోకపాలాహ
ఇది శివపురాణేషు ప్రపంచితం అన్నాడు ఇక్కడ. అంటే శివపురాణంలో చెప్పబడుతున్నది బ్రహ్మదేవుడు మొదలుకొని సర్వలోకపాలకులు ఎవరి చేత తయారు చేయబడ్డారో, ఎవరిని ఆరాధిస్తున్నారో అతడు శివుడు అని శివపురాణం చెప్తున్నది. కనుక సర్వలోకపాలకులకి ఆయన ప్రభు కనుక దిశాంచ పతయే నమః. అంతేకాదు సర్వదేవతలు ఆయన ఏం చెప్తే అది వింటారు. వాళ్ళకి ఆయన ఇనుడు, ఇనుడు అంటే ప్రభువు. ఆ ఇనుడిని ఆధారం చేసుకుని దేవతలందరూ ఏమయ్యారు, సేనలు అయ్యారు. ఆ సేనలకు నాయకుడుగా ఆయన ఉన్నాడు కనుక సేనాన్ని అన్నారు ఇక్కడ. వీటిని శాస్త్ర ప్రమాణం ఏంటంటే సర్వమిదం బ్రహ్మ విష్ణు రుద్రేంద్రాస్తే సంప్రసూయంతే కారణం తు ధ్యేయ సర్వైశ్వర్య సంపన్న శంభు. ఇవి శాస్త్రవాక్యము. అంటే కారణమే ధ్యానించాలయ్యా. వీళ్ళందరికీ ఎవడి కారణము, ఎవడి శాస్త్రకుడు, వాడిని ధ్యానించు. వాడెవడు? సర్వైశ్వర్య సంపన్న శంభు, సర్వైశ్వర్య సంపన్నుడైన శంభువుడు. సర్వైశ్వర్య సంపన్నుడు కనుకనే బంగారు చేతులతో కనబడుతున్నాడు. మరి అంత ఉన్నవాడే అన్ని పెట్టుకుంటాడు. హిరణ్య బాహువు ఆయన ఐశ్వర్య సంపన్నతనే తెలియజేస్తుంది కదా అని నమస్కరిస్తూ తర్వాత మంత్రంలో ప్రవేశిస్తున్నాం. నమో వృక్షేభ్య హరికేశేభ్య పశూనాం పతయే నమః. అత్యద్భుతమైన మంత్రం మనకు వచ్చింది ఇక్కడ. వృక్షములకు హరికేశములకు కలిగిన వారికి నమస్కారం. అంటే వృక్షరూపులైన రుద్రుడికి నమస్కారము, హరికేశములు కలిగిన రుద్రుడికి నమస్కారము. ఏమిటి దీని అర్థం? భాష్యకారుల్లో ప్రాచీన భాష్యకారులు, అటు తర్వాత భాష్యకారులు చాలామంది ఉన్నారు కదా. శాస్త్ర ప్రమాణంతో భాష్యం రచించిన వాళ్ళదే మనం ఇక్కడ తీసుకుందాం. కొందరు ఏం చెప్పారంటే, ఒక్కసారి చెట్లకు చూడండి, చెట్లను చూస్తే నమస్కరించాలనిపిస్తుంది. తెలిస్తే వృక్షముల విలువ. ఇప్పుడు చెప్తున్నారు చెట్లు నాటండి అయ్యా బాబు అని. చెట్ల గురించి యుగాల నుంచి మన సంస్కృతిలో ఎన్ని చెప్పారంటే పెద్ద ఉపన్యాసం అవుతుందండి. ఈ మధ్య ఎన్విరాన్మెంట్ గురించి వేదాలు పురాణాలు ఏం చెప్తున్నాయో రీసెర్చ్ చేస్తూ ఒక పాశ్చాత్యుడు గొప్ప గ్రంథం రాశాడు. ఆశ్చర్యం, మనకు తెలియట్లేదు ఎన్ని విశేషాలు చెప్పాడు మహానుభావుడు ఇక్కడ. అలాంటి కోణంతో చూస్తే తెలుసు, చెట్లని భగవత్ స్వరూపాలుగా చూపిస్తున్నాడు ఇక్కడ. ఈ అర్థం కొందరు ప్రాచీనులు చెప్పారు. వృక్షేభ్య హరికేశేభ్య, హరికేశములు అంటే ఆకుపచ్చని కేశములు కలవాడు అని అర్థం. ఒక బాగా చక్కని కొమ్మలు కలిగిన చెట్టును చూడండి, ఆకుపచ్చని ఆకులతో ఉన్నటువంటి చెట్టు ఎలా కనబడుతుందంటే ఆకుపచ్చని జడలు కలిగినటువంటి శివుడు నిలబడ్డట్టు కనబడుతుంది ఇక్కడ. కానీ ఒక చెట్టు ఆకుపచ్చని కేశములు కలిగిన రుద్రుల్లో కనబడుతుంది ఇక్కడ. కానీ హరికేశేభ్య వృక్షేభ్య అనే మాటకు అర్థం చెప్తూ హరితవర్ణాః కేశాః పలాస రూపాః యేషాం తేభ్యో వృక్షేభ్యో రుద్రరూపేభ్యో నమః అన్నారు ఇక్కడ. కనుక చెట్లన్నీ ఈశ్వర రూపములే. అందుకే మనకి మారేడు చెట్టు లేదా మర్రి చెట్టు, రావి చెట్టు వీటన్నిటి ఎందుకు దండం పెడుతున్నాం? శివస్వరూపములే. మరి ప్రతి చెట్టు శివస్వరూపమైనప్పుడు మనం వీటికి ఎందుకు నమస్కరిస్తున్నామంటే, అన్నిట్లో భగవంతుడు ఉన్నప్పటికీ ఒక దివ్యమైన ఉపాధులు కొన్నిటికుంటాయి, వాటిల్లోంచి ఆ దైవత్వం ఇంకా తొందరగా తెలుస్తుంది మనకి ఇక్కడ అని చెప్పినట్లుగా ఆ దివ్యమైన ఉపాధుల్లో బాగా భగవచ్చక్తి మనకు కనబడుతుంది. పాజిటివ్ బాడీస్ అంటారు వాటిని ఇక్కడ, వాటిలో బాగా కనబడుతుంది. ఉదాహరణకు దీపం వెలుగుతోంది అనుకోండి, ఒక క్లీన్గా ఉన్న అద్దం అక్కడ పెడితే దీపం సరిగ్గా కనబడుతుంది, మసిపూసిన అద్దం అక్కడ పెడితే దీపం అక్కడే ఉండదు కానీ కనబడదు. కనుక కొన్ని ఉపాధులు మసిపూసిన అద్దంలో ఉంటాయి, వాళ్ళలోనూ భగవంతుడు ఉంటాడు కానీ తెలియబడ్డు. కొన్ని ఉపాధులు కడిగేసిన అద్దంలో ఉంటాయి, అందుకు వాళ్ళలోనూ భగవంతుడు తెలియబడతాడు. అలాంటి ఉపాధులే ఒక భారతీయ తీర్థస్వామి వారు, ఒక మహాస్వామి వారు, వీళ్ళు శుద్ధమైనవి. వాళ్ళలో పరమాత్మ కనబడుతుంటాడు. నిత్య పాపాలు చేస్తూ తిరిగేవాడు మసిపూసి తారు పూసేసిన అద్దం లాంటి వాడు, ఆ లోపల భగవద్జ్యోతి వెలుగుతున్నా కనబడదు. ఇప్పుడు తెలిసింది కదా, అందరిలో భగవంతుడు ఉంటాడు కదండి. కొందరికి ఎందుకు దండం పెట్టాలంటే, కడిగేసిన అద్దాలు కనుక వాడికి దండం పెడదాం, ఈ తారు అద్దాల్లోకి వెళ్ళొచ్చు. ఇవన్నీ గ్రహించాలి. ఇది ఉపాధి భేదం, ఈశ్వర స్వరూపం తెలుసుకోవాలి. అందుకు కొన్ని ప్రత్యేకమైన వృక్షాలకు మనం నమస్కారం చేసుకుంటాం. ఇది ఒక అర్థం. వృక్షములు శివుడి స్వరూపాలు ఇందులో సందేహం లేదు. కానీ అసలు అర్థం మనం తెలుసుకోవాలి. అంటే ఇంతవరకు చెప్పింది అసలు అర్థం కాదని కాదు, పై అర్థం, తాత్విక అర్థం. వేదం ఎన్నెన్ని చోట్ల వృక్షం గురించి చెప్పిందో చూడాలి. అవ్యక్త మూల ప్రభవైస్తవానుగ్రహోత్థిత బుద్ధిస్కంధమయశ్చైవ ఇంద్రియాంతర కోటర. ఇది ఉపనిషద్వాక్యాలు ఇవన్నీ కూడా. ఒక మహావృక్షం అని ఉందయ్యా, అది ఎక్కడ ఏది మూలమో తెలియబడట్లేదు. కనుక నీకు తెలియనటువంటి మూలం కనుక ఊర్ధ్వమూలం అధశాఖం అశ్వత్థం ప్రాహుర అవ్యయం ఛందాంసి యస్య పర్ణాని ఎస్తం వేద సవేద విత్. ఎందులోది? ఇది భగవద్గీతలో 15వ అధ్యాయంలో చెప్తున్నాడు ఇక్కడ. కానీ నువ్వు చూస్తున్నటువంటి ప్రపంచము
దీని మూలం పైన ఉందయ్యా అన్నాడు. పైన ఉంది అంటే అతీతం అని అర్థం. ఇక్కడ పైన ఉంటే చెట్టుకి మూలం ఎక్కడో ఆకాశం ఉందన్నమాట అని కాదు. ఇక్కడ అతీతం, అతీతమైన మూలం అంటే ఈశ్వరుడు దీనికి మూలం కదా, అందుకే అతీతమైన ఉన్నది ఇక్కడ. అంతేకాదు మూలం శక్తి చెట్టంతా పరచుకుంటుంది, ఈశ్వర శక్తి ప్రపంచం అంతా ఉంది. అయితే ఈ ప్రపంచం మనకి ఎప్పుడు విస్తరిస్తుందంటే మన కర్మలు చేస్తున్న కొద్దీ విస్తరిస్తుంది. ఏ కర్మలు చెయ్యాలి, ఏ కర్మలు చేయకూడదు చెప్తున్న వేదములు, ఆ వేదముల్లో చెప్పే మంత్రరూపమైన కర్మములు ఛందాంసి యస్య పర్ణాని అన్నాడు ఇక్కడ. అంటే ఇక్కడ చెట్టు బాగుండాలంటే ఆకులు పచ్చగా చక్కగా ఉండాలి, అలాగే విశ్వం అనే వృక్షం బాగుండాలి అంటే వేద మంత్రములు వేద ధర్మములు సాగుతున్నంతకాలం వృక్షం బాగుంటుంది. ఇవి కర్మకాండకు సంబంధించినటువంటివి కనుక పుట్టుకలు చావులు వస్తూ ఉంటాయి, ఉత్తమ లోకాలు వస్తూ ఉంటాయి. కానీ జ్ఞానైన వాడు ఈ ప్రపంచాన్ని కర్మలంపటాన్ని కూడా దాటి మోక్షం వైపు అంటే ఈ మూలం వైపు వెళ్ళిపోతాడు. ఇది కనుక అక్కడ చెట్టేది ఇప్పుడు ప్రపంచమే మహావృక్షం. ఆ వృక్షం ఎవరి స్వరూపం? ఈశ్వర రూపం. కనుక ఈ ప్రపంచ రూపమైన వృక్షం ఎవరి రూపమో అటువంటి రుద్రుడికి నమస్కారము. అది వృక్షేభ్య, ఇది అనంత రూపములతో కనబడుతోంది కనుక బహువచనం పెట్టాడు ఇక్కడ. దాని యొక్క ఆకులు ఛందస్సులు కదా, ఛందాంసి యస్య పర్ణాన్ని, అవే హరికేశ అంటే అర్థం ఇక్కడ. అటువంటి ఛందములనే పర్ణములతో కూడినటువంటి జగద్రూపమైన అశ్వత్థ వృక్షం ఎవరి స్వరూపమో ఆ రుద్రుడికి నమస్కారము. అలాంటి ఈ ప్రపంచంలో తిరుగుతున్న జీవులందరికీ పశువులని పేర్లు. అటువంటి పశువులకు కూడా ప్రభువైన వాడికి నమస్కారం. ఇప్పుడు చక్కగా అతికిపోయింది అది వృక్షాలకి పశువులకి అనగానే చెట్లకి, అదేవిధంగా మా ఇంట్లో ఉన్న పశువులకి ప్రభువైన శివుడికి నమస్కారం అని అర్థం చెప్పుకుంటామండి. చెప్పుకుంటే తప్పులేదు కానీ పరిపూర్ణత లేదు అందులో. అందుకే ఈ అర్థమే తీసుకోమని చక్కగా వివరించారు ఇక్కడ. అందుకే ఛందాంసి యస్య పర్ణాన్ని మళ్ళీ ఇవి స్మృతి ప్రమాణంతోనే చెప్తున్నాయి, ఎక్కడ లేనివి కావు. ఇదే మాట మనకి వర్ణిస్తూ ఊర్ధ్వమూల మధశాఖం వృక్షం యో వేద సంప్రతి అనేటువంటి ఉపనిషత్తుల్లో కనబడుతుంది. అహం వృక్షస్య రేరివా, వేదంలో మాట. వృక్ష శబ్దం ఎక్కడెక్కడ ప్రయోగించారో వేదంలో చూస్తే, ఏ అర్థంలో వాడేదో తెలిస్తే ఆ అర్థం ఇక్కడ అనిపించుకోవాలి. వృక్ష ఇవ స్తబ్దో దివితిష్ఠత్యేక, ఇది ఒక మంత్రం ఉంది. అంటే భగవంతుడు చెట్టులా ఉంటాడు స్తబ్దంగా అన్నాడు. ఎంత అందమైన వర్ణనండి. ఒక రమ్యమైన చెట్టు వద్దకు వెళ్ళాం మనం, పళ్ళున్నాయి కోసుకు తిన్నాం, నీడుంది హాయిగా ఉన్నాం. ఒక పక్షి వచ్చి వాలి, అమ్మ బాగుందండి. కానీ ఇందులో పక్షి వాళ్ళందుకు ఆ చెట్టు పులకించిపోతుందా, పొమ్మంటుందా? లేదు. భగవంతుడు అలాంటి వాడే. ఆయన ఆశ్రయించి బాగుపడ్డావా సరే, బాగుపడలేదు సరే అని ఏమనడు, అలా ఉంటాడు. అది ఆయన వేటికి అంటాడు అని వృక్ష ఇవ స్తబ్ధ దివితిష్టత్యేక. కానీ వేదం పరమేశ్వరుని వృక్ష రూపంతో ఎంత బాగా చెప్తుందండి. అంటే భగవంతుడిని చెట్టులో చూపిస్తుంది. కనుక చెట్లను చూసి ఈశ్వరుడిని తలచుకోవడం మంచిదే, కానీ ఈశ్వరుని చెట్టు అనుకుంటే నువ్వు చూసే మామూలు చెట్టు లాంటి వాడు కాడు ఇది అని అర్థం తెలుసుకుంటే, అటువంటి వృక్షరూపుడైన పరమేశ్వరునకు నమస్కారము, పశువులపతికి నమస్కారము. ఇది చాలా ముఖ్యమైన అర్థం అండి. పశుపతి చాలా రమ్యమైన మాట. ఒకడు పార్వతమ్మ అడిగిందిట శివుణ్ణి, జ్ఞానం అంటే ఏమిటని. ఒక్క మాటలో చెప్తున్నాను వినన్నాడు. పశు పాస పతి జ్ఞానం జ్ఞానమిత్యభిధీయతే. పశువు, పాశము, పతి, ఈ మూడింటి గురించి తెలుసుకుంటే జ్ఞానమే. మరి తెలుసుకుంటారా? సింపులే కదా. ఎవడైనా పశువు అని తిడితే వాడు దండం పెట్టాలండి, ఎందుకంటే హాఫ్ నాలెడ్జ్ ఇచ్చేసాడు మనకి. పశువుని మనకు తెలియజేశాడు వాడు. పశువులు మనం అవునా కాదండి, నన్ను పశువు అంటారా అనకూడదు. పశువు అంటే ఏంటో తెలిస్తే కానివాడు ఎవడనిపిస్తుంది ఇక్కడ.